బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు, గౌరవనీయులు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు కర్ణ ప్రభాకర్ గారు, సోదరిమణి ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జ్యోతిబా పూలే గారి 197వ జయంతి. మనందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్రం రాని రోజులలో దేశం అనేక రకాల అసమానతలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదనేటువంటి సూక్ష్మాన్ని గ్రహించినటువంటి మహానుభావుడు, భారతదేశ సమగ్ర మార్పుకు అందరినీ విద్యావంతులను చేయడమే పరిష్కార మార్గమనే నిర్ణయంతో ఆ రోజు అనేక కులాధిపత్యాలు కొనసాగుతున్నా, అసమానతలు ఉన్నా, తాను అనుకున్నటువంటి విషయాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకుపోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకున్నా, ఎన్ని విమర్శలనైనా ఎన్ని నిందలనైనా ఎదుర్కొని ఆనాడు ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేయడంలో, విద్య అందరికీ అందించడంలో గొప్ప పాత్ర పోషించినటువంటి మొదటి తరం సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. తాను కాకుండా తనతో పాటు తన సతీమణి సావిత్రిబాయిని ముందు ఆమెకు విద్యాభ్యాసం చేయించి నేర్పించి ఆమె ద్వారా తను ఇద్దరు కలిసి అనేక విద్యాలయాలను నెలకొల్పి భారతదేశంలో ఉండేటువంటి ప్రజానీకం చైతన్యవంతం కావడానికి అపురూపమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే గారి పేరంటే ఒక సంస్కరణ, జ్యోతిబా పూలే గారంటే ఒక ఆదర్శం, జ్యోతిబా పూలే అంటే ఒక మార్గనిర్దేశనం. కానీ నిన్న గాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ రకంగా దిగజారిందో, మహానుభావుల్ని కూడా ఏ రకంగా వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికి దుర్వినియోగం చేసిందో మనం అందరం వాళ్ళ మేనిఫెస్టోలను చూస్తే తెలుస్తుంది. అనేక హామీలు జ్యోతిబా పూలే గారి పేరిట కూడా హామీలు ఇచ్చి ఈరోజు దానికి భిన్నమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు.